భారత రాజ్యాంగం 70వ దినోత్సవం సందర్భంగా చర్యాల మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం 70వ వసంతాలు అందుకొని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగమైన భారతదేశ రాజ్యాంగం ఎంతో గొప్పది. మరి ప్రపంచ దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని ఒకంత పుంచుకొని చూడాల్సిన పరిస్థితులు వాళ్ళు కూడా వచ్చినాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు చిన్న చిన్నగా మరి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కొంచెం వెసులుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే దళితులకు సంబంధించిన ఏదైతే సెక్షన్లు ఉన్నాయో వాటిని సవరణ చేయడానికి కూనుకున్న పరిస్థితులు ఉన్నాయి. దాంట్లోనే మళ్ళా అదే కేంద్ర ప్రభుత్వాలు మళ్ళా పునర్సమీక్షించుకొని ఇది కరెక్ట్ కాదు, మళ్ళా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందే మరి దళితులకు కరెక్ట్ అయిన పద్ధతి అని చెప్పి మళ్ళా పునర్సమీక్ష పోయి మరి కేంద్రం మరి అదే చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా పాలించే పెద్దలు ఎవరైనా సరే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అమలుకు తెచ్చి దాంట్లో పొందుపరిచినటువంటి రాజ్యాంగంలోని హక్కులను అందరి కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఒక దళిత మూతి బిడ్డ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కరు మన దేశ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రోజుల్లో భారత రాజ్యాంగానికి రాయడానికి నెహ్రూ అయిన ప్రధానమంత్రి అమెరికా ఇతర దేశాలు తిరుగుతుంటే వాళ్ళందరూ నవ్వి ఏందయ్యా నవ్వుతున్నారు అంటే మీ భారత రాజ్యాంగానికి రాజ్యాంగం రాయడానికి వ్యక్తి కావాలంటే మీ ప్రపంచ మేధావి అయినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీ దగ్గర పెట్టుకొని మా దగ్గరికి వచ్చారంటే రిటర్న్ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7 సభ్యులు కమిటీ వేయడంలో అందులో కొంతమంది చనిపోవడం, కొంతమంది విదేశాల్లో ఉండి కొంతమంది అనారోగ్యం రాకపోవడంతోనే ఆ భారం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీదనే పడి ఆయన ఒకడే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశంలోని అతిపెద్ద లిఖితపూర్వకమైన భారతదేశంలోని లిఖితపూర్వకమైన రాజ్యాంగం రాయడం జరిగింది. ఇది మనకున్నటువంటి దళితులకే కాకుండా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితునిగానే చూస్తున్నారు. అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారో స్త్రీలకు కూడా అందులో పొందుపరిచినటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని అనుగుణంగానే ఈరోజు పార్లమెంటు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రాజ్యాంగం పరంగా నడుస్తుంది. నిన్నగాక మనం చూసినట్టుంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం రామ్ మందిరం కేసు ఉన్నటువంటి ఆ రోజు రాముడు అయినా అల్లా అయినా ఎవరైనా కానీ కోర్టు మెట్టి ఎక్కవలసిందే, రాజ్యాంగాన్ని ధిక్కరించకుండా రాజ్యాంగం లోబడి ఉండాలని తీర్పిడంతో జరిగింది. అదేవిధంగా మనకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈరోజు అందరికీ వాడిగా గుర్తించాలని కోరుకుంటూ మేము మాల తరఫున కోరుకుంటూ జై భీమ్, జై జై మాల, జై భీమ్.